जय श्री मारायण मन बालजी प्रेक्षक नमस्कार सर मेको वीडियो ना कदा ताक बंगार ताकाली अभी गम्मन वे एलाम्मा अने अलागे आलरे मैं पटेम पटेस वस्तु गम्मे रावाली अंटे एम चेयल्मा अड़ा ఎప్పుడైనా సరే బంగారం తాకట్టు పెట్టిన తర్వాత చాలా రకాల సమస్యల్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏంటి అంటే లక్ష్మీదేవి గాని వెంకటేశ్వర స్వామి గాని ఆ బంగారు ఆభరణం మీద గనక ఉంటే వెంకటేశ్వర స్వామి ఉంగరమో వెంకటేశ్వర స్వామికి తగ్గట్టుగా చెయ్యినో ఇలా ఏదైనా ఉంటే లేదంటే లక్ష్మీదేవి ఉంగరమో లక్ష్మీదేవి ఆ వస్తువు మీద లక్ష్మీదేవి బొమ్మ గనక ఉన్నట్టయితే मन गनक ताकट्टु पेट्टिनट्टयिते मन इंट्लो चाला 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 कष्टालु पड़ुतू आ अप्पु तीरकुंडगा आ वस्तुवुनु मनं तेच्चुकोकुंडगा इक्कड चाला इब्बंदुलु पड़ाल्सि वस्तुंदि కాబట్టి అందుగురించే అన్ని ఆవరణాల మీద లక్ష్మీదేవి గాని లేదంటే వెంకటేశ్వర స్వామి గాని ఉండేటట్టుగా మీరు చేయించుకోకండి ఎందుకని అంటే చేయించుకొని గనక మనం తాకట్టు పెట్టాల్సి వస్తే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది ఇది ఒకటి గుర్తుంచుకోండి सर आलरे मन पटेस वस्तु तुवाली अंटे एम चेयरेंटे लक्ष्मीदेवी की शुक्रवार वेंकटेश्वर स्वामी की शुक्रवार अंदर लक्ष्मीदेवी की शनिवार चाल इष्ट కాబట్టి ఇప్పుడు నేను చెప్పే పరిహారాన్ని గనక మీరు ఆవులకు గనక పెట్టినట్టయితే విశేషమైన అభివృద్ధిని పొందగలుగుతారు. ఒకవేళ మీకు ఆవులకు పెట్టని పక్షంలో కూడా మీరు ఏం చేయాలన్నది కూడా నేను చెప్తాను. అలా చేయండి. మీరు ఏం చేయాలి అంటే బొబ్బర్లు మీరు అలసందలు అంటారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అలసందలు అంటారు, కొన్ని కొన్ని ప్రాంతాల్లో బొబ్బర్లు అంటారు. ఏదైనా సరే తెలుపు బొబ్బర్లు కాదు, బొబ్బర్లు అంటే మీకు లైట్ పింక్ షేడ్ వచ్చేటట్టుగా ఉంటాయి అన్నమాట. ఆ బొబ్బర్లు తీసుకోండి. ఎన్ని తీసుకోవాలంటే 600 గ్రాములు తీసుకోవాలి. అవి లక్ష్మీవారం రోజు నాడు శుభ్రంగా నానబెట్టేసి తెల్లవారిన తర్వాత మీరు శుక్రవారం మీ ఇష్టం ఆ శుక్రవారం అంతట్లో ఏ టైంలోనైనా సరే గుడిలో పంచిపెట్టుకోవచ్చు. ఇది పక్కన పెట్టండి. కానీ ఆవుకి పెట్టాలి అంటే కేవలం ఉదయం 6 to 7 మధ్యలోనే దాన్ని ఏం చేస్తారంటే చిన్న బెల్లం ముక్క వేసి ఈ బొబ్బర్లు కడిగేసేసి కడిగిన బొబ్బర్లలో చిన్న బెల్లం ముక్క వేసి ఆవుకి దగ్గరికి పట్టుకెళ్లిపోయి గో సంరక్షణకైనా అమ్మా నాకు ఫలానా వస్తువు బ్యాంకులో ఉంది, ఆ వస్తువు రావాలి అంటే నన్ను నువ్వు కరుణించాలి, నువ్వు కరుణిస్తేనే ఆ వస్తువుని నేను బయటికి తీసుకురాగలుగుతాను అనేసి ఆ తల్లికి దండం పెట్టుకుని చుట్టూ మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేస్తారు అని అంటే 6 ప్రదక్షిణాలు చేయండి. చేసిన తర్వాత ఈ బొబ్బర్ని ఆవుకు పెట్టేయండి. ఆ పెట్టిన తర్వాత ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ బొబ్బర్లకు సంబంధించి ఏమీ తినకండి. తినకుండగా ఇలా గనక ఉన్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అతి శీఘ్రంగా మీకు ఆ వస్తువు అనేది బయటకు వస్తుంది. ఇది ఒకటి. ఇంకోటి, ఆవులు లేని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే అన్ని బొబ్బర్లు కాదు కానీ మీరేం చేస్తారంటే మీ చేత్తో మీకు 6 బుక్కుళ్ళు బొబ్బర్లు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత శుభ్రంగా తెల్లారిన తర్వాత అంటే సాయంత్రం మాటలైనా ఉదయమైనా సరే మీరు ఏ టైం అయినా పర్వాలేదు కానీ మరీ మిట్ట మధ్యాహ్నం అనేది పెట్టకూడదు ఏది గుళ్ళోకి వెళ్ళి. దీన్ని ఏం చేస్తారంటే శుభ్రంగా ఉడకబెట్టేసేసి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టి వెల్లుల్లిపాయి వేయకుండగా తాళిం పెట్టి వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి తీసుకెళ్ళి బయట ఉండే ఇలా నివేదన చేయండి. స్వామి ఏం చేశామో ఏమో తెలియదు, ఆ వస్తువు అనేది బయటకు రావట్లేదు, కాబట్టి 6 వారాల పాటు నీకు నేను ఇలా నివేదన చేసి నీ భక్తులందరికీ నేను పంచిపెట్టుకుంటాను, కాబట్టి ఆ వస్తువు తేవడానికి నాకు డబ్బు సహాయం చెయ్యి నాయనా, అమ్మని అనుగ్రహించమని చెప్పు తండ్రి అనేసి చుట్టూ 6 ప్రదక్షిణాలు చేసిన తర్వాత నివేదన చేసేసి మీరేం చేస్తారంటే అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ బొబ్బర్లు కొంచెం 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 మీ మనసులో కోరిక చెప్పుకుంటూ పంచిపెట్టండి. ఇలా పంచిపెట్టి కొన్ని బొబ్బర్లు మీరు ఇంటికి పట్టుకెళ్ళిపోండి. కానీ ఇలా పెట్టినప్పుడు మీరు ఆ బొబ్బర్లను ప్రసాదం కింద స్వీకరించవచ్చు. అలా స్వీకరించినట్టయితే ఈ పరిహారం కనుక చేసినట్టయితే తాకట్టులో ఉన్న బంగారం అతి శీఘ్రంగా మీ దగ్గరికి రావడం అనేది ఉంటుంది. జై శ్రీరామ్.